హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనాని టార్గెట్ చేయడానికి భారత్ సరికొత్త వ్యూహం అనుసరిస్తోంది వైమానిక దళం పరంగా డ్రాగన్ని ఢీకొట్టగల సత్తా ఇండియాకి ఉందని తేల్చి పారేస్తున్నాయి అంతర్జాతీయ మిలిటరీ వర్గాలు కానీ నేవీ పరంగా భారత్ చైనాతో తలపడలేదని డ్రాగన్ దగ్గరకు భారీగా సబ్మెరైన్లు యుద్ధ నౌకలు ఉన్నాయి దీంతో సముద్ర తీరాన చైనాన్ని ఢీకొట్టాలంటే భారత్ శక్తి సరిపోదని భావిస్తున్నాయి భారత్ నేవీ వర్గాలు ఒక్కసారిగా చైనాతో పోటీ పడే సామర్థ్యం కలిగిన స్థాయిలో సబ్మెరైన్లు యుద్ధ నౌకలు సమకూర్చుకోవడం కూడా సాధ్యం కాని పరిస్థితి అందుకే దానికి చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది ఏకంగా ఆ దేశం ఉలిక్కిపడే స్ట్రాటజీని రచిస్తోంది ఇందుకోసం భారత్ తాజాగా పనిన వ్యూహం తెలిసి డ్రాగన్ అదిరిపడింది భారత్ సముద్ర తీరాన మలబార్ తీరంలో ప్రతి ఏటా నావికాదళ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి భారత్ తన మిత్ర దేశాలతో ఈ విన్యాసాలను చేస్తూ ఉంటుంది ఈ యుద్ధ విన్యాసాలలో జపాన్ అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలు పాల్గొంటాయి ఈ ఏడాది సైతం ఈ విన్యాసాలు అతి త్వరలో జరగనున్నాయి వీటిపై ఫోకస్ పెట్టింది ఇండియా ఈ విన్యాసాలు తాజాగా చైనాని తెగ టెన్షన్ పెడుతున్నాయి ప్రతి ఏటా జరిగే ఈ జాయింట్ నావీ అభ్యాస విన్యాసాలు కేరళ తీరంలో జరుగుతాయి అమెరికా భారత్ జపాన్ ఆస్ట్రేలియా దేశాల నడుమ స్థానిక బంధాన్ని మరింత పెంపొందించేందుకు ఈ విన్యాసాలు జరుగుతున్నాయి ఈ నాలుగు దేశాలు కలిసి ఇటీవల క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి ఇండో పసిఫిక్ తీరంలో చైనాకు చెక్ పెట్టడానికే ఈ నాలుగు దేశాల కూటమి ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఆవిర్భవించింది దీంతో డ్రాగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది చైనా ప్రస్తుతం ముట్టడిలో ఉంది దక్షిణ చైనా సముద్ర విషయంలో అమెరికాతో తూర్పు చైనా సముద్ర తీరంలోని ప్రత్యేక ఆర్థిక మండలాలు దక్షిణ కొరియా విషయంలో జపాన్తో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది ఈ యుద్ధ విన్యాసాలు చైనాని టార్గెట్ చేయడానికి ఆ దేశంలో భయం నింపడంలో విజయం సాధిస్తాయని భావిస్తున్నారట ఈ నాలుగు దేశాల నావికా దళ అధికారులు త్వరలో జరగనున్న ఈ విన్యాసాలలో సుమారు ఇరవై ఐదు యుద్ధ నౌకలు పాలు పంచుకోనున్నాయి ఇండియాకు చెందిన అతిపెద్ద యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య అమెరికాకు చెందిన యుఎస్ నిమిడ్జ్ జపాన్కు చెందిన ఇజిమోవో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవనున్నాయి గత మూడు దశాబ్దాల నుండి మలబార్ యుద్ధ నౌకాల విన్యాసాలు జరుగుతున్నాయి ఈ విన్యాసాలలో మొదట ఇండియా అమెరికాకు చెందిన నౌకాదళాలు మాత్రమే పాలు పంచుకుంటున్నాయి ఆరేళ్ల క్రితం జపాన్ని ఆహ్వానించింది ఇండియా తాజాగా ఆస్ట్రేలియా కూడా జాయిన్ అవుతోంది త్వరలో ఈ కూటమిలోకి దక్షిణ కొరియాను కూడా చేర్చుకోవాలని భావిస్తున్నాయి అప్పుడే ఇండో పసిఫిక్ తీరంలో డ్రాగన్ ఆటలకు అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు రక్షణ నిపుణులు ఈ నాలుగు దేశాల యుద్ధ నౌకలు అణ్వాయుధాలు మోసుకు వెళ్లగలవు జపాన్కు చెందిన ఇజిమో క్లాస్ హెలికాప్టర్ విధ్వంసక క్షిపణి జేఎస్ కాగా చౌక్ ఆర్ వన్ లాంగ్ రేంజ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్లు ఈ విన్యాసాలకు హాజరు కానున్నాయి మలబార్ రెండు వేల ఇరవై నావికాదళ విన్యాసాలు ఇండియా జపాన్ యుఎస్ ఆస్ట్రేలియా నేవీల సహకారం సముద్రంపై అంతర్గత భద్రతా విలువలు మొదలైనటువంటి ప్రధాన సూత్రాల ఆధారంగా బంధం బలోపేతం లక్ష్యంగా జరిగే ఉంది ఈ నాలుగు కలిస్తే చైనాలోని ప్రతి మూలను కవర్ చేయగల సామర్థ్యం పెరుగుతుంది ఆ దేశాన్ని క్షణాలలో నిలువరించే సత్తా వీటి సొంతం ఇటీవలే దక్షిణ చైనా సముద్ర తీరంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు అమెరికా యుద్ధ నౌకలు తోడుగా తన రెండు యుద్ధ నౌకలు పంపింది ఆస్ట్రేలియా ఇదే చైనాలో టెన్షన్ పెంచింది అమెరికా శక్తికి జపాన్ ఇండియా ఆస్ట్రేలియా తోడైతే తన పని అవుట్ అని ఆ దేశానికి బాగా తెలుసు ఇండో చైనా బోర్డర్ నుండి సడన్గా డ్రాగన్ తన బలగాలతో పారిపోవడం వెనుక ఈ క్వాడ్ కూటమి కూడా ఉందని విశ్లేషణలు సాగుతున్నాయి మరోవైపు ఈ క్వాడ్ కూటమిని మరింతగా విస్తరిస్తే చైనా ఆటలు సాగవు అందుకే ఇటీవల జీ సెవెన్ని విస్తరించాలని ట్రంప్ దానిలో ఆస్ట్రేలియా ఇండియాని సైతం భాగస్వామ్య దేశాలుగా చేర్చుకోవాలని ప్రతిపాదనలు చేశారు ఇక్కడే చైనా ఆటలకు అడ్డుకట్ట పడింది మరి ఈ క్వాడ్ కూటమిని డ్రాగన్ ఎలా నిలువరిస్తుందో మలబార్ తీరంలో త్వరలో జరగనున్న విన్యాసాలలో ఏం జరుగుతుందో ఆ దేశ నిఘా విభాగం ఎలాంటి రిపోర్ట్లు ఇస్తుందో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి